हेलो अंडी, वेलकम टू ज्योतिष कुकिंग सूत्र। ఈ రోజు వీడియోలో మనం గోంగూర పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం। ముందుగా స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకొని దొరగా వేయించుకోండి। మెంతులు కొంచెం దొరగా వేగిన తర్వాత ఒక పావు కప్పు ధనియాలు వేసుకుని వేయించుకోండి। ధనియాలు కూడా వేగిన తర్వాత అందులో ఎండు మిరపకాయలు కూడా కలుపుకొని మూడింటిని వేయించండి। అన్ని వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోండి। అలానే సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి। తర్వాత పచ్చి మిరపకాయల్ని రెండు రెప్పల చింతపండుని కూడా యాడ్ చేసుకోండి। తర్వాత కుక్కర్ లో కొద్దిగా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేయండి। ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి। అందులో మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న సాంబార్ ఉల్లిపాయల్ని వేసుకొని దొరగా వేయించుకోండి। ఉల్లిపాయలేమీ కంపల్సరీ కాదండి, వద్దనుకుంటే వదిలేయొచ్చు। ఉల్లిపాయలు కొంచెం మగ్గడానికి pan మీద కొంచెం సేపు మూత పెట్టుకుందాం। ఈ మధ్యలో ఉల్లిపాయలన్నీ వేగేదాకా మనం కలుపుతూ ఉండాలి। ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం కుక్కర్ ప్రెషర్ దిగిన తర్వాత కుక్కర్ లో ఉన్న గోంగూరని సొరకాయ ముక్కల్ని ఉడికాయో లేదో చూద్దాం। ముక్కలు ఉడికాయండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ లో మనం వేయించి పెట్టుకున్న మెంతులు ధనియాలు ఎండు మిరపకాయల్ని మిక్సీలో వేసుకొని మెత్తని పొడిగా చేసుకుందాం। ఇప్పుడు కుక్కర్ లో ఉన్న గోంగూర సొరకాయ ముక్కలకి మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం। బాగా కలిసిన తర్వాత మనం ఇందాక మిక్సీలో వేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేద్దాం। ఈ మిశ్రమం కూడా మొత్తం కలిసేదాకా బాగా కలపాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోండి। నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఎండు మిరపకాయలు పావు స్పూన్ ఇంగువ వేసి బాగా వేగనివ్వండి। ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం కుక్కర్ లో చేసుకున్న గోంగూర పులుసుని ఈ పోపులో వేయండి। మరొకసారి మొత్తాన్ని బాగా కలపండి। ఈ గోంగూర పులుసు చేసుకున్న రోజు కంటే మరుసటి రోజు చాలా బాగుంటుందండి। ఇది 2 రోజులు ఖచ్చితంగా నిలవ ఉంటుంది। ఇప్పుడు ఈ పులుసుకి మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఒకసారి బాగా కలపండి। ఉల్లిపాయలు వద్దనుకున్న వాళ్ళు ఇంకొక 5 నిమిషాలు స్టవ్ మీద ఈ పులుసు నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ లో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఈ పులుసులో వేసుకుందాం। ఉల్లిపాయలన్నీ బాగా కలిసేదాకా బాగా కలుపుకుందాం।
ఉల్లిపాయలన్నీ పులుసులో మగ్గడం కోసం కొంచెం సేపు మూత పెడదాం. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి పులుసుని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇంతే అండి, గోంగూర పులుసు రెడీ అయిపోయింది. ఈ గోంగూర పులుసుని ముద్దపప్పు నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.